వేములవాడ పట్టణంలో గురువారం మున్సిపల్ కార్మికుడు ట్రాక్టర్ పై నుంచి కిందపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పెంటరాజును శుక్రవారం సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ స్థానిక ఏరియా హాస్పిటల్లో పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుని మున్సిపల్ పాలకవర్గం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లేశం, మరాఠీ రాజయ్య, నామాల వేణు, కల్లేపల్లి నర్సయ్య, పెంట నరేష్ తదితరులు ఉన్నారు. మరి నిన్నటి రోజు మున్సిపల్ కార్మికుడు మరి ట్రాక్టర్ పైన చెత్త తీసుకుపోతుండగా మరి కార్మికునికి ట్రాక్టరు మీదకి పడి మరి తీవ్రంగా గాయాలవడం జరిగింది. మరి నైట్ పూట డ్యూటీ చేసే కార్మికునికి మరి కాలు ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు మరి కార్మికుని పరామర్శించడం జరిగింది. మరి కార్మికునికి తీవ్ర నష్టం జరిగింది. మరి రాత్రి కూడా మున్సిపల్ కమిషనరు మరి హాస్పిటల్కి వచ్చి స్వయంగా ఉండి డాక్టర్ గారితో మాట్లాడిండు. మరి దానికి చాలా సంతోషం. కానీ మరి ఇప్పుడు కార్మికునికి తీవ్ర నష్టం జరిగింది కాబట్టి పాలకవర్గం కూడా చైర్పర్సన్ కౌన్సిలర్లు ఆలోచించి మరి కార్మికునికి నష్టపరిహారం చెల్లించాలని మరి వారు బాగా బీద కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి ఇప్పుడు రెస్ట్ తీసుకునే వరకు అటెండెన్స్ వేసుకుంటూ మరి ఏమైనా ఖర్చులకు కూడా పాలకవర్గం వారు ఆలోచించి మరి కార్మికునికి న్యాయం చేయాలని యూనియన్ పక్షాన కోరడం జరుగుతుంది.